బన్నూరు 10 20 30 40 56 79 90 700 10 20 20 20 20 30 40 2 40 50 750 60 760 60 60 60 అక్టోబర్ 18, 2022 మంగళవారం వేలంపాడును పూర్తి తర్వాత కలకడ కోలార్ పల్మేరు మరియు మదనపల్లి మండలం కన్నడ మాట విషయానికి వస్తే ఇవాళ ఈ ఫిల్టర్ కలుపులను మినహాయిస్తే 100 రూపాయలు ఆరంభ ధర 500 రూపాయలు ముగింపు ధర. టుడే కలకడ మార్కెట్ స్మాల్ గ్రేట్ 100 రూపీస్ స్టార్టింగ్ రేట్, 520 రూపీస్ ఎండింగ్ రేట్. ఇక పల మాట విషయానికి వస్తే పలగ మాటలు రెండుకి వాటి ధర తగ్గిందనే చెప్పాలి. 100 రూపాయలు ఆరంభ ధర 360 రూపాయలు ముగింపు ధర. టుడే పలమే మార్కెట్ స్మాల్ గ్రేట్ 100 రూపీస్ స్టార్టింగ్ రేట్, 360 రూపీస్ ఎండింగ్ రేట్. ఇక కోలార్ మండి విషయం, కోలార్ మండి వంటి నడికంటే వాళ్ళ ధర తగ్గింది. ఏఎన్ఆర్ త్రిపుణి వారు పెట్టే పట్టిక ప్రకారం వారి మండి వెళ్ళిన ధరలు ఈ విధంగా ఉన్నాయి. నాటి డబ్బాలు తీసుకుంటే ఇవాళ 100 రూపాయలు ఆరంభ ధర, 550 రూపాయలు ముగింపు ధర. సీడ్ కాయల విషయానికి వస్తే 100 రూపాయలు ఆరంభం, 500 రూపాయలు ముగింపు ధర. నేటికి ఇవాళకి ధర సీడ్ కాయలు అయితే భారీగా తగ్గింది, నాటి కాయలు అయితే స్వల్పంగా మాత్రమే తగ్గింది. ఇక ఈ ఆంధ్ర పరిసర ప్రాంత సమయంలో టమాటాలు అయితే 100 రూపాయలు తగ్గి ఆరంభం, 400 రూపాయలు ముగింపు ధర. టుడే నాటి టమోటాస్ ఇన్ కోలార్ ఏఎన్ఆర్ త్రిపుణి మండి 100 రూపీస్ స్టార్టింగ్ రేట్, 550 రూపీస్ ఎండింగ్ రేట్. టుడే సీడ్ టమోటాస్ ఇన్ కోలార్ ఏఎన్ఆర్ త్రిపుణి మండి స్మాల్ బాక్సెస్ 100 రూపీస్ స్టార్టింగ్ రేట్, 500 రూపీస్ ఎండింగ్ రేట్. ఇక మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మీకు అందరూ తెలిసిందే, మదనపల్లి మార్కెట్ నడిగితే ఇవాళ ధర తగ్గింది. నిన్న టాప్ అండ్ టాప్ ధర 1100 రూపాయలు పెడితే ఇవాళ ధర 1000 రూపాయలకి పరిమితమైంది. వేలంపాడును పూర్తి తర్వాత ఒక్కసారి మదనపల్లి ధరలు పరిశీలిస్తే ఈ ఫిల్టర్ కాయలు పొడి కాయలు జ్యూస్ టమాటాలు 60, 70, 50 ఇవన్నీ మినహాయిస్తే ఈ తాటక 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు, మీడియం క్వాలిటీలు 330 రూపాయల దగ్గర నుంచి 350, 400, 450, 500 రూపాయల వరకు, సెకండ్ క్వాలిటీలు 550 రూపాయల దగ్గర నుంచి 650, ఇక సూపర్ టాప్ అండ్ టాప్ ఫైన్ క్వాలిటీలు 700 రూపాయల దగ్గర నుంచి 850 రూపాయలు, టాప్ అండ్ టాప్ 900, అక్కడక్కడ మాత్రం 1000 రూపాయలు. మొత్తం మీద చూస్తే ఇవాళ మదనపల్లి మార్కెట్లో యావరేజ్ టాప్ ధరలు 700, 750, 800, 850 ఈ ధరలు ఎక్కువ, అక్కడక్కడ మాత్రమే 900, 1-2 చోట్ల మాత్రం 1000 రూపాయలు. మొత్తం మీద ఇవాళ మదనపల్లి మార్కెట్లో 300 రూపాయల నుంచి ఆరంభ ధర 1000 రూపాయలు ముగింపు ధర. టుడే మదనపల్లి మార్కెట్ బిగ్ రేట్స్ 300 రూపీస్ స్టార్టింగ్ రేట్, 1000 రూపీస్ ఎండింగ్ రేట్. నిన్నటికి ఇవాళకి వేలంపాడు వేగం తగ్గింది. సెకండ్ క్వాలిటీలు, థర్డ్ క్వాలిటీలు, మీడియాలు ఇవన్నీ కూడా ఎందుకంటే రేటు పులిసి ఇవాళ ధర తగ్గిందని చెప్పాలి. దిగుమతి అయితే ఇవాళ బాగా వచ్చింది, భారీగా వచ్చిందనే చెప్పాలి. ఒకవైపు మార్కెట్ మీకు తెలిసిందే, రెండు వైపులు ఉంది మార్కెట్, ఒకవైపు అయితే ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది, కాయలు అయితే పెరిగాయి, ధర తగ్గింది. మదనపల్లితో పాటు కోలారు, కలకడ, పలమేరు అన్ని మార్కెట్లలో కూడా ఇవాళ ధర తగ్గిందని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం దిగుమతులు పెరుగుతున్నాయి, దానివల్ల ధర తగ్గింది. అనంతపురం మార్కెట్ మీకు తెలిసిందే, ఇవో నిన్న మొన్నటి వరకు కూడా గత వారం రోజులు అక్కడ 50,000, 60,000 మాత్రం చెన్నకెళ్ళు దిగుమతి అయ్యాయి. ఇవాళ అయితే ఒక్కసారిగా 98,000 చెన్నకెళ్ళు దిగుమతి అయ్యాయి, రెట్టింపు, దరిదాపు రెట్టింపు కెళ్ళి ఇవాళ దిగుమతి అయ్యాయి. కాయలు పెరుగుతున్నాయి, ధర తగ్గుతుంది. ఇప్పటికీ చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు నవంబర్లో ధరలు ఎలా ఉంటాయి అని. అందరినీ ఒకే మాట చెప్తున్నాను, కాయలు లిమిట్గా ఉంటే పెద్దగా ధరలు డౌన్ అవ్వవు, కానీ కాయలు విపరీతి పెరిగితే మాత్రం ధర తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే టోటల్ వైరస్, టోటల్ హెల్త్గా లేకపోవడం వల్ల దిగుబడులు ఆశించినంత రావడం లేదు. కాబట్టి ఒకవేళ కాయలు పెరిగినా కూడా ఇది ఒక్కసారిగా సముద్ర బలలాగా ఒకటి రిగిసి కింద పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మొత్తం మీద మాత్రము ఒక 10 రోజుల్లో కొత్త రోజుల కాయలు ఆరంభ సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అనంతపురంలో భారీ వర్షాలు పడ్డాయి కదా, ఒక్కసారిగా దిగుమతి ఎందుకు పెరిగిందని చాలామంది ఫోన్లు చేసి అడిగారు. వారందరికీ నేను చెబుతున్నాను, అనంతపురం పరిసర ప్రాంతంలో గతంలో అయితే కేవలం నేల మీద పంటను వదిలేసేవారు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఈ కట్టెలు కట్టడం స్టిక్కింగ్ విధానాన్ని నేర్చుకున్నారు. చాలా వరకు అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం ప్రాంతాన్ని మినహాయిస్తే అనంతపురంలో అత్యధికంగా 50-60% వరకు స్టిక్కింగ్ కట్టెలు కడుతున్నారు. మనలాగా వాళ్ళు కూడా స్టిక్కింగ్ చేస్తున్నారు, దానివల్లే వర్షాలు ప్రీతిగా పడ్డా కూడా కొత్త తోటలన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఈ వర్షం వల్ల ఈ పూత కాలిపోవడము, దిగుమతి తగ్గడము ఇవన్నీ జరిగాయి. కానీ అయితే తోటలు అయితే ఉన్నాయి, అక్కడ కూడా దిగుమతి రావచ్చు, ఎందుకని స్టేకింగ్ వాళ్ళు కూడా చేశారు కాబట్టి. అనంతరం చాలామంది ఇప్పుడు ఆడుతున్నారు నెక్స్ట్ మంత్ రేట్లు ఎట్లా ఉంటాయి, నెక్స్ట్ మంత్ రేట్లు ఎట్లా ఉంటాయని. అది మనము ఒక అసలు చెప్పలేము, కాకపోతే కాయలు మాత్రం దిగుమతి విపరీతంగా పెరిగితే మాత్రం ధరలు తగ్గుతాయి. అయిన ఇవి కాయలు పెరిగినా కూడా చాలా రోజులు కాయలు పుల్లుగా రాకపోవచ్చు, ఒక్కసారిగా సముద్ర పొలలా నేను చెప్పినట్లు ఊపిరి నెగిసి మళ్ళీ కింద పడవచ్చు. ఏది ఏమైనా ఆందోళన చెందకండి, ఈ వర్షాలు ఇంకా చాలా ఉన్నాయి, మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పటికైతే ఇవాళైతే మదనపల్లి మార్కెట్లో 300 రూపాయలు ఆరంభ ధర, 1000 రూపాయలు ముగింపు ధర. నిన్నటి ఇవాళకి టాప్ ధర తగ్గింది, అన్ని మార్కెట్లు కూడా ఇవాళ ధర తగ్గిందని చెప్పాలి. దిగుమతి అయితే మదనపల్లిలో భారీగా వచ్చింది.
ఇవి వేలంపాడు పూర్తి తర్వాత మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు మరియు ధరల విశ్లేషణ సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్.